పెద్ద నోట్ల రద్దు నిర్ణయం టీడీపీ అధినేత చంద్రబాబుకు ముందే తెలుసని ఆరోపించారు వైసీపీ నేత బొత్స. అందుకే తన సంస్థ హెరిటేజ్ ను ముందుగానే అమ్మేశారని ఆరోపించారు. నోట్ల రద్దు తన గొప్పతనంగా చెప్పుకుంటున్న బాబు 2000 రూపాయల నోటుపై నోరెందుకు విప్పడం లేదని మండిపడ్డారు. ఏదైతే డిమానిటైజేషన్ జరుగుతుందో ఆ వంశాన్ని గురించి అందరూ కూడా తలలు ఒక పక్క అవుతుంటుంటే ఇలాగే ఈ వంశంలాగే ముందుగా పసిగట్టి 500 రూపాయల నోటు 1000 రూపాయల నోటు రద్దు చేయాలి అని చెప్పిన గర్వంగా ఒక లెటర్ వచ్చి ముందే తెలుసుకుని ప్రధానమంత్రి రాశారు. మన్నాడే ఆయన వచ్చి పత్రికా సమావేశం పెట్టి నేనే రద్దు చేయమని చెప్పి గర్వంగా షర్ట్ కాళ్ళెత్తుకుని నేనే చేయమని చెప్పారు. మరి 2000 రూపాయల నోటు సంగతి ఏంటంటే అది రాదు రాదు అంటే అది ఒక జోక్ అది రాదే రాదు అని చెప్పి వాదించాడు. మూడో రోజున రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తే ఆలోచన లేకుండా ఇచ్చేసిన చర్య ఇది, దీన్ని మరి పునరాలోచించుకోవాలని ఆ రోజు చెప్పారు. ఆ మాటలు మాట్లాడారు. కానీ అది జరుగుతుందన్న విషయం అందుకు ముందే తెలుసు. కాబట్టి ఏం చేశాడు ఈయన రాష్ట్ర ప్రజలు తెలుసుకోండి ఇది ఎందుకంటే దగా మోసం లేని ఇది ఒక ఏదో రాజకీయాలతో కాదు మొత్తం ఈ దేశంతో దేశాన్ని దేశంలో జరుగుతున్న కార్యక్రమంలో దేశ ద్రోహం కూడా చేసే కార్యక్రమం ఇస్తా. అతని తాలూకా హెరిటేజ్ సంస్థని ఫ్యూచర్ గ్రూప్ కి 3 రోజుల ముందు ఇది జరుగుతున్న 2 రోజుల ముందు దానికి వచ్చి 200 రూపాయలు నా షేర్ వాల్యూ 900 రూపాయలు చేసి మా ఫ్యూచర్ గ్రూప్ తో వచ్చి దీన్ని మరి ఒప్పందం చేసుకుని ఎంఓఏ సైన్ చేసి దానికి అమ్మడం జరిగింది. ఎందుకు అమ్మవలసి వచ్చిందండి 2 రోజుల ముందు? ఏ కారణం వల్ల చేశారు ఇది మీకు తెలియదా? ప్రజల్ని మోసం చేసి మభ్య పెడతామండి ఇది ఎప్పుడు దాగదు. ఎలాగైతే ఇవాళ 10,000 కోట్ల రూపాయలు ఎలాగైతే బయటపడిందో ఇంకో త్వరలోనే ఆ ఫ్యూచర్ గ్రూప్ తో జరిగిన ఒప్పందాలు నీకు ముందుగా ఈ నోట్ల వ్యవహారం తెలిసి చేసిన కార్యక్రమం అవి కూడా బయటపడక తప్పదు అనే విషయాన్ని మనవి చేస్తున్నాను ప్రజలందరికీ కూడా.